సినిమా చేసినప్పుడు ప్రయోగాత్మక సినిమా చేసినప్పుడు ఆ రిజల్ట్ తేడా వస్తే కొంచెం ఎంతైనా ఆ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది నెక్స్ట్ సినిమాకి అది ఇలాంటి మనం చేయకూడదన్న డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మీరు బట్ కానీ ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటారు మీరు ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడ చూస్తుంది మీకు అది డెఫినెట్గా నాకు ఇప్పుడు నేను ఫస్ట్ డెబ్యూ అయిన దగ్గర నేను కంచెనండి సినిమా చేసాము నాకు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అది అంత ఎవ్రీ ఎవ్రీడే చేసే సినిమా కాదు అది నా చేతులు లేదు అది సో ఆ ఫస్ట్ అలాంటి సినిమా ఆడినప్పుడు డెఫినెట్గా సి ఒక ఎక్స్పెరిమెంటల్ బ్యాక్డ్రాప్ పైన ఒక డిఫరెంట్ బ్యాక్డ్రాప్ అయినా జనాలు యాక్సెప్ట్ చేస్తారనేది చాలా వేరే సినిమాలు ప్రూవ్ అయింది నా సినిమాతో కూడా అయినప్పుడు ఆడియన్స్ మీద ఒక నమ్మకం ఉంది బట్ నా ఏ సినిమా ఫెయిల్యూర్కి నేను ఆడియన్స్ని పాయింట్అవుట్ చేయలేదు వాళ్ళకి నచ్చలేదు వాళ్ళకి ఎందుకు నచ్చలేదు సినిమా బాగుంది కదా అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు లేదు సినిమాలో ఏదో ఒక విషయం సరిగ్గా కన్వే కాలేదు అనేది నాకు తెలుసు సో అది అర్థం చేసుకుని వాళ్ళు మళ్ళీ సరిగ్గా ఎలా ఎంటర్టైన్ చేయాలి వాళ్ళు నమ్మకం పెట్టుకున్న దాన్ని ఎలా నిలబెట్టాలి అనే ప్రయత్నం మాత్రం తప్పకుండా ఇప్పుడు చేస్తూ ఉంటాను ఇక్కడ మీ బాబాయ్తో మీరు స్క్రీన్ షేర్ చేయాలని అనుకుంటున్నారు సో అంటే నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆ క్యాంపెయిన్ పార్టిసిపేట్ చేస్తారా మీ నాన్నగారు మీ బాబాయ్తో కలిసి జనసేన తరఫు నుంచి చేసే అవకాశం ఉంటుందా అంటే నేను లాస్ట్ టైమ్ కూడా మా నాన్నగారు చేసినప్పుడు బాబాయ్ గారు చేసినప్పుడు చేశాను అంటే ఇప్పుడు ఇది ఇది చాలా పెద్దవాళ్ళు డీల్ చేసే విషయాలు నా సపోర్ట్ అనేది మా బాబాయ్కి మా బాబాయ్ నమ్మే ఐడియాలజీస్కి మా బాబాయ్ తీసుకునే పాత్ మీద నాకు హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడూ నమ్మకం ఉంది అది నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను అండ్ అది మాత్రం ఇప్పటికీ మారదు అండ్ జనసేనకి బాబాయ్ దానికి మా ఎప్పుడు సపోర్ట్ అందు మనీషి Movie and what are the challenges you face?